చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లాడు, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకు ఏ దేశం వెళ్లాడు, ఏ దేశం నుంచి మళ్ళా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్ లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్ లోనేమో, ఒక యెల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, ఒక యెల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక యెల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్ లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి చేస్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే, చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి దిక్కుమాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ, గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా గానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులను ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు, నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు, దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ లో, అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇతను స్కాములో ఉన్నాడు కదా, స్కిల్ డెవలప్మెంట్ స్కాములో ఉన్నాడు, ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు, అభ్యంతరం పెట్టారు. ఆ తర్వాత పేపర్లు ఏవి చూపించారు, వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత ఇతను గాని ఇతను కొడుకు గాని అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరా చూస్తే అమెరికా అంతా గాలించారంట. అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కామెడీ చేయడం, చంద్రబాబు నాయుడు అమెరికా రావట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రికా ప్రకటన అక్కడ లేడు. ఇంతకీ ఎట్లయిపోయాడు అంటున్నారు, ఎట్లయిలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి, ఆ ఈఫిల్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. లండన్ పోయాడు అనుకోండి, ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు, ఆ ఫోటో పంపిస్తాడు. సింగపూర్ పోయాడు అనుకోండి, సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు. మలేషియా పోయాడు అనుకోండి, ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు. చంద్రబాబు నాయుడుకి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫిల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కడతానంటాడు, ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కడతానంటాడు, అండమాన్ పోతే అండమాన్ లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించేస్తానంటాడు. ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయి అసలు 10 రోజులు ఎందుకు, ఎందుకు ఇంత దాపరికం, ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు? దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇన్నిసార్లు మేము అడుగుతా ఉన్నామే, ఏ దేశం పోయావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు, అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరన్నా, అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు, చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కుతాడు, ఎక్కడికి ఎక్కుతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, అదే మేము ఉన్నాం, మా లీడర్ ఉన్నాడు దమ్ముగా ఢేర్గా, మా జగన్ అన్న, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు, ఫలానా టైంకి ఫలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు, లండన్ లో దిగుతా ఉన్నాడు, ఫలానా టైంకి లండన్ లో బయలుదేరుతా ఉన్నాడు, ఫలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే మీకెందుకు భయం, మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి? ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు, ఎక్కడున్నాడు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, విహారయాత్రల కోసం వెళ్ళాడా, విశ్రాంతి కోసం వెళ్ళాడా, పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా, లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లధనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా? అది మీ బాధ్యత. ఇటువంటి దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు
ఎక్కడికి వెళ్తే అక్కడ ఓదరు కొట్టేస్తా ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి వచ్చేసింది, ఈఫిల్ టవర్ ఎక్కడ తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ కు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు, లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు. గౌరవంగా చెప్తా ఉన్నాం, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తా ఉన్నారు. మీకెందుకు, మీరెందుకు ఈ దాఖలు, దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్ క్వశ్చన్ గానే మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను, పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయనేది మా ప్రగాఢమైన పెట్టాడు. పెట్టకపోతే ఇంత ఇది ఎందుకు, చంద్రబాబు నాయుడుకి అలవాటు కదా, ఏ దేశమైనా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో, అదే దేశం నుంచి ఒక క్లిప్పింగ్ వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా, ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది, ఈఫిల్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య.